చిత్తూరు నగరంలో వైఎస్ఆర్సీపీ చేపడుతున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన ఎమ్మెల్యేగా గెలిపించాలని చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. చిత్తూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ చేపడుతున్న ఎన్నికల ప్రచారం రెండవ రోజుకు చేరుకుంది. శనివారం నగరంలోని సత్యనారాయణపురం, బండపల్లి, ఎల్బీపురం, నగిరిపల్లి, అనుపల్లి, మాపాక్సి, రెడ్డిగుంట తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జంగాలపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందించడమే అధ్యయనంగా ఆయన పరిపాలన ఉంటుందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. చివరకు తన వంతు నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించాలని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు చంద్రశేఖర్, యువత అధ్యక్షులు రాహుల్ రెడ్డి, నాయకులు రాజేష్ రెడ్డి, శేఖర్ పలువురు పాల్గొన్నారు. రేపు జరగబోయే 11వ తారీఖు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు 9వ డివిజను, 10వ డివిజను, 11వ డివిజను, 12 పూర్తి చేసుకొని 13వ డివిజన్ కూడా ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు కూడా రోజుకు 10 డివిజన్ల ప్రకారం ప్రతి పంచాయతీకి, ప్రతి విలేజ్కి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల బ్యాన్ గుర్తుకు ఓటేయాలని, ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు వేయాలని, తద్వారా బ్యాన్ గుర్తుకు ఓటేస్తే జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, రాజశేఖర రెడ్డి గారు పథకాలని కొనసాగిస్తాడు, రాజశేఖర రెడ్డి చేసిన దానికంటే నేను ఇంకా 2 ఇంతలు ఎక్కువగా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ప్రజలకు. అదే భాగంలోనే ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి ప్రజలకు వనగూరే మంచి జరిగే పనులను ఆయన ప్రజలకు అందజేశాడు, నవరత్నాలకు అందజేశాడు. అవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు 2014లో ఎన్నో హామీలు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా నిలదీస్తున్నారు. డాక్రా రుణాలు మొత్తం తీరుస్తానన్నాడు. ఇంతవరకు డాక్రా రుణాలు వడ్డీ కూడా తీర్చలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అదే మీరు బంగారు పెట్టిన డబ్బు, బంగారు లోన్లు కంత, ఎంతైతే బంగారు పెట్టి లోన్లు తీసుకున్నారో అవన్నీ కూడా బ్యాంకుల్లో మీరు డబ్బులు కట్టాల్సిన పనుల తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము తీసేస్తాం, ఉచితంగా తీపిస్తామనేసి మాట ఇచ్చాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం మీకు పోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు, అమలు కాలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని సంవత్సరం ముందు చిత్తూరు పాదయాత్రలో చెప్తే, ఇప్పుడు 2 నెలల ముందు నేను 2000 ఇస్తానన్నాడు. ఆ 2000 కూడా తిప్పికొట్టి నేను చెప్పిన దాన్ని కాపీ కొట్టాడనే ఉద్దేశంతో నేను 2000 కదా ప్రజలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ప్రతి ఒక్క మహిళా సోదరికి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తాననేసి కూడా, నెలకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. చదువులకు ఎంత డబ్బులు ఖర్చు అయినా ఇస్తానన్నారు. ఒళ్ళు బాగాలేకపోతే ఎంత ఖర్చు అయినా నేను బాగు చేస్తానని జగనన్న చెప్తున్నాడు. ఏది రాజశేఖర రెడ్డి చెప్పిందంతా చేశాడు, ప్రజలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిందంతా చేస్తాడు, ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈసారి మన జగనన్నను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విలేజ్లో కానీ, ప్రతి ఒక్క పట్టణంలో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని జంగాలపల్లి శ్రీనివాసుల్ని, అదేవిధంగా రెడ్డప్ప ఎంపీ అభ్యర్థిని దళిత సోదరుడు రెడ్డప్ప, దళిత సోదరుడు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ ఆయనకు, జంగాలపల్లి శ్రీనివాసులు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తామనేసి కూడా ప్రజలు ఆశిస్తున్నారు. నేను కూడా ఇప్పుడు 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నా, ఇంకా సేవ చేసే భాగ్యం ఎక్కువ కల్పించాలని. డివిజన్కు సంబంధించి ఈరోజు 13వ డివిజన్ సంబంధించిన అనుపల్లి హాజరునాడకు ప్రచారము
ప్రారంభించాము. ముఖ్యంగా చెప్పాలి, అనంతపల్లి ప్రజలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రోడ్లో వచ్చి ధర్నా చేసేదానికి కేసులు పెట్టుకుని 10 సంవత్సరాలు ఉన్నారు. ఈరోజు ఎండ అనకుండా 10 గంటల నుంచి 12:30 ఒకటి ఎగుతా ఉంటే కూడా మా కోసం ఎదురు చూసి మీరందరూ ఉండిందని ఫస్ట్ మీకు మేము క్షమాపణ చెప్పాల్సిందిగా అడుగుతున్నాము. క్షమించండి. ముఖ్యంగా ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఈరోజు జేఎంసీ గారు మేమంతా ప్రచారానికి పోతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జేఎంసీని ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము. 2 సార్లు చంద్రబాబు నాయుడు డబ్బు తీసుకొని మోసపోయాము. చంద్రబాబు నాయుడు తెలియకుండా తప్పు చేసాం. పోయినసారి మీకు ఓటేసి గెలిపించుండాలా, ఈసారి మేమున్నాము అని కొన్ని వార్డులు అయితే టీడీపీకి ఓట్లు కూడా గల్లంతయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈసారి మా యొక్క నమ్మకము ప్రజలు ఇచ్చే ఆదరణ చూసి మాకు ముఖ్యంగా జేఎంసీ గారు ఈసారి అత్యధిక మెజార్టీ గెలుస్తారని మేమందరూ ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా ప్రజలందరికీ కూడా మేము వాళ్ళ యొక్క పరిస్థితులు ఏదేది వాళ్లకు వసతులు లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా మేము కల్పిస్తాము. 4 నెలల్లోని జేఎంసీ గారు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా అందరూ నమ్మి ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ప్రతి వీధుల్లో కూడా జేఎంసీ గారు ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే మేము చేస్తాము అని వాళ్ళు మా వింటున్నారు. కాబట్టి మేమందరూ కూడా మరి ఒక మరీ ప్రజానీకాన్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్.